ఈ రోజు నా జీవితంలో ఒక దినం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో ఇప్పుడే నేను నా తాలూకా కొంతమంది జాయిన్ అవటం జరిగింది ఐదు నెలల క్రితం మార్చి 10వ తారీఖు తెలుగుదేశానికి రాజీనామా చేసి జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ రోజే చెప్పాను ఉత్తరాంధ్ర ఎనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర ఎనకబడింది అని చెప్పి ముసల కన్నీరు కారుస్తున్న చంద్రబాబు అది చేతల్లో చూపించాలి కానీ మాటల్లో కాదు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రానికి ఎంతో చేశాను అని చెప్పే నువ్వు మరి పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానం మేరకు గాని ఉత్తరాంధ్ర విసులుబాటు వెనకబడతానని చూసి గాని ఒకే ప్రాంతం అభివృద్ధి చెందకూడదు రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఉత్తరాంధ్రాన్ని పరిపాలన రాజధాని చేస్తాను అని జగన్ మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని నువ్వు విమర్శించి ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా జరగాలి నీ మనుషులు పైకి రావాలి నీ మనుషులు నీ వర్గమే అభివృద్ధి చెందాలి జనాల్లోకి వచ్చిన చెప్పే మాటలన్నీ కూడా ఓన్లీ కంటి తుడుపు మాటలుగా మిగిలిపోయే పరిస్థితుల్లో నిజంగా ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తే మమ్మల్ని అందరినీ కూడా మూడు రాజధానులకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయమని ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని వద్దని మాకు రోజు మెసేజ్లు పెట్టి మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో రాజకీయాలు చేస్తూ ఆ ప్రాంత ప్రజల్లో మన్నలను పొంది గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేము మూడోసారి ప్రజలు మాకు ఈయన కొడుకు చేసిన కార్యక్రమాలకు మాకు బుద్ధి చెప్పి మమ్మల్ని ఓడించినప్పటికీ కూడా ఈయనకి బుద్ధి రాకుండా మాతో తప్పులు చేయించాలని అనుకున్నప్పుడు ఇంకా ఆ పార్టీలో ఉండలేక రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది మరి సంవత్సర మూడు మాసాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు 151 మంది ఎమ్మెల్యేలని 22 మంది ఎంపీల్ని అదొక చరిత్ర మరి ఆయన్ని నమ్మారు కనీసం ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ఆయన చేసిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేరుస్తారో కనీసం ఒక 6 నెలల్లో సంవత్సరం చూడాలన్న జ్ఞానం కూడా లేకుండా ప్రతిరోజు ఆయన తిట్టడం ఆయన కొడుకు తిట్టడం మమ్మల్ని తిట్టమనటం చేసే కార్యక్రమాలకు ఇసుపు చెంది బయటకు వచ్చిన తర్వాత మరి ఈ సంవత్సరం 3 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఎవరైతే అట్టడుగున అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 60,000 కోట్లు ఈ సంవత్సర కాలంలో ఖర్చు పెట్టి ఏదైతే నవరత్నాలు పేరిట ఆయన చేసిన వాగ్దానాలు ఉన్నాయో చేసినవి చెప్పినవే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు పరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి మెచ్చి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉంటే కనీసం ఆయనకి సపోర్ట్ చెయ్యి నువ్వు ఎలాగో కనీసం గమ్మును ఊరుకోకుండా కూడా ప్రతిరోజు కూడా నువ్వు నీ వందిమా గదులు నీ మనుషులతో విమర్శించటం కార్యక్రమాలు చేయించటం అలాగే అనేక రకాలుగా అడ్డంకులు కలిగించి ఇబ్బందులకు గురి చేస్తున్న నీ నైజం ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను 60,000 కోట్లు బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాలకి ఖర్చు పెట్టడం కాపు ఇతరత్ర
అన్ని కుల కార్పొరేషన్లకి ఖర్చు పెట్టడమే కాకుండా ప్రజలకు నేనున్నాను అని చెప్పి గతంలో ఎప్పుడన్నా ఏదైనా ఒక విపత్తు వచ్చినా ఏదైనా డిజాస్టర్ జరిగి ఎక్కడన్నా చనిపోయినా అటు తొంగి చూడకుండా ఏదో కంటితుడుపుగా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చే నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటి బిడ్డలాగా ఆ కుటుంబాలను ఆదుకుంటున్న విధానాన్ని ప్రజలందరూ హర్షిస్తా ఉంటే ప్రతి దానికి కూడా పుల్లలు పెట్టి నువ్వు ప్రజల్లో ఉండా హైదరాబాద్ లో కూర్చుని ఈ మధ్య కొత్తగా జూమ్ అని చెప్పి మరి చాలా మంది దానికి కూడా రావట్లేదని కూడా పాత స్నేహితులు చెప్తా ఉన్నారు ఎంత మంది నీతో ఉన్నారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు చేసే కార్యక్రమాల వల్లే పార్టీ సర్వనాశనం అవుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మరి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ గాని ఇచ్చిన మాటకి కట్టుబడి ఆయన చేస్తున్న కార్యక్రమాలకు గాని మేమంతా కూడా ఎంతో ముగ్ధులమై గతంలో వచ్చిన మా సోదరుడు తోడ త్రిమూర్తులు గాని మేము గాని ఇంకా చాలా మంది ఈ జిల్లాలో మా పెద్దలు సాయి రెడ్డి గారు ఇంకా తీసుకురావద్దన్నారు కరోనా టైం జిల్లాలో జాయిన్ చేద్దాం అన్నారు ఎంతో మంది జిల్లా జిల్లా తరలి వచ్చి జాయిన్ అయ్యే సందర్భం ఈ రోజున ఉత్తరాంధ్రలో ఉంది కనీసం ఉత్తరాంధ్రలో 3 ప్రాంతాల్లోనో 4 ప్రాంతాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌసులు కట్టి కనీసం ఎవరైనా పెద్దవాళ్ళు కేంద్రం నుంచి వచ్చినా ఈ రాష్ట్రం నుంచి వచ్చినా వాళ్ళని ఉంచడానికి ఒక సెక్యూర్ ప్లేస్ ఒక మంచి ప్లేస్ లో గెస్ట్ హౌస్ కట్టుకునే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో లేకుండా నువ్వు చేస్తున్నావు అంటే కోర్టులకు వెళ్ళి కానీ ఇతరత్ర అడ్డంగులు కల్పించి ప్రైవేట్ కేసులు కొందరితో వేయించి అనేక రకాలుగా నీ కార్యక్రమాలు జరిపిస్తున్నావు చేస్తున్నావు అంటే నీ నైజం ఏంటో ఈ ప్రజలందరూ గుర్తించారు ఒక్కసారి గుండెల మీద చేసుకుని చంద్రబాబు గారు ఆలోచించండి అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడన్నా పోస్ట్ మార్టం జరుగుతాది ఎందుకు అధికారం కోల్పోయాం ప్రజలు మనల్ని ఎందుకు మనల్ని ఆదరించలేదు అనే దాని మీద పోస్ట్ మార్టం జరుగుద్ది ఆ రోజు ఎవరైతే బ్యాచ్ ని అనుకున్నారో ఎవరైతే ఆ రోజున నిన్ను తప్పుదారి పట్టించే బ్యాచ్ నీ మనుషులు అనుకును నమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే ఇంకా తప్పులు చేస్తూ నువ్వు ముందుకు పోతా ఉన్నావు పార్టీ బాగుపడే ప్రసక్తి లేదు ప్రతిదానికి నువ్వు మ్యాండేట్ అంటావు ప్రజల మ్యాండేట్ తీసుకోండి అంటావు ప్రజల అభిప్రాయ సేకరణ చేయమంటావు నేను అడుగుతా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రోజున ముందు ఆ మ్యాండేట్ తీసుకోవాల్సిన వ్యక్తి నువ్వు నీ కొడుకు నాయకత్వం పార్టీలో నీ కొడుకు నాయకత్వం వద్దు అని మా నుంచి అందరం చెప్పాం నీ కొడుకు నాయకుడిగా పనికిరాడని చెప్పాం ముందు నువ్వు నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజా మ్యాండేట్ కాదు పార్టీలో నువ్వు సీక్రెట్ ఓటింగ్ పెట్టు నీ కొడుకు నాయకత్వానికి 10% అన్నా కూడా అనుకూలంగా ఓట్లు వస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవ్వరూ కూడా ఆ నాయకత్వం కింద పనిచేయటానికి ఇష్టంగా లేరు బలవంతంగా మా మీద రుద్ది దొడ్డిదారని ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసి ఆయన పెత్తనంలో మమ్మల్ని పనిచేయమని చెప్పి మమ్మల్ని రాజ్య రంపాన పెట్టిన విధానం మేమందరం కూడా రోజువారీ మాట్లాడుకుంటున్నది ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఎంతో అమోఘంగా దేశంలో అందరూ మెచ్చుకునే విధంగా ప్రపంచం కొనియాడే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం 4 మాసాల కాలంలో చేసిన పరిపాలన సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచి రావాల్సిన సహా సహకారాలు పూర్తిగా అందనప్పటికీ కూడా వాటిని కూడా లెక్క చేయకుండా ఈ సంవత్సర కాలంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ముగ్ధులమై మరి వారి బాటలో నడవాలి అని వారి ఆశయాల్ని వారి సిద్ధాంతాలని వారి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకంలో మేము కూడా వారితో కలిసి నడవాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఈ రోజున మా పెద్దలు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సాయిరెడ్డి గారు నేను కోరిన మీదట సాయిరెడ్డి గారు మా మంత్రి అవంతి శ్రీనివాస్ గారు మా మంత్రి నా సోదరుడు సహచరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరి సహకారంతో ఈ రోజున పెద్దలు సాయిరెడ్డి గారు తీసుకొచ్చి జగన్ గారికి పరిచయం చేసి ఈరోజు నన్ను పార్టీలో చేర్పించారు వారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను తప్పకుండా వారి ఆశయాలని వారి సిద్ధాంతాలను వారు చేస్తున్న
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నా వంతుగానే ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ప్రతిష్టానికి కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి తప్పకుండా మళ్ళీ 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 ఉత్తరాంధ్ర ప్రజల్ని ఈ వేదిక ద్వారానే కోరుతా ఉన్నాను మన ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి మన ప్రాంతం ఇంకా డెవలప్ అవడానికి అనేక మంచి పథకాలను అనేక రకాలుగా జగన్ మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్న ఈ నేపథ్యంలో ఒక కుళ్ళు కుత్రంతో కుతంత్రంతో మనం ఎదిగితే ఆయనకి చెప్పు చేతల్లో ఉండమని చెప్పి ఒకళ్ళో ఇద్దరు నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసుకుని మన ప్రాంత అభివృద్ధి చెందకుండా నాటకాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని గాని దయచేసి నమ్మకండని చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా అన్ని ప్రాంతాల్లో డెవలప్ అవ్వాలి రాష్ట్రమంతా 13 జిల్లాల్లో డెవలప్ అవ్వాలి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలు వారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।